ఇవాళ రాష్ట్రంలో అనేకమైన కుంభకోణాలు అనేకమైన కుంభకోణాల్లో ఈ ప్రభుత్వం మునిగిపోయి ఉంది ఆఖరికి స్థలాలు ఎలాట్ చేసే దాంట్లో కూడా నగరంలోని నాయకులు నియోజకవర్గంలో నాయకులు గ్రామంలో నాయకులు మండలో మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు మీకు మంచి స్థలం ఇస్తాం మాకు పాతిక వేలు ఇవ్వండి ముప్పై వేలు ఇవ్వండి పదివేలు ఇవ్వండి అని ఎక్కడికా అక్కడ యథా రాజా తదా ప్రజా అన్నటు విధంగా ఈ నాయకులు పై లెవెల్లో నాయకులు కోట్ల రూపాయలు కొట్టేస్తే కింద లెవెల్లో గ్రామ వాలంటీర్లు గ్రామ నాయకులు నియోజకవర్గ నాయకులు స్థలాలు మీకు మంచి ఇప్పిస్తామని చెప్పి ప్రజల నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు ఒక వైభవం ఇచ్చిన స్థలాల్లోనే చాలా నియోజకవర్గాల్లో కొండపోరం పోకులు ఇచ్చారు చెరువు పోరం ఇచ్చారు స్కూళ్ళకి స్కూళ్ళుకి విద్యా సంస్థలకు చెందినటువంటి స్థలాలు ఇచ్చారు అలాగే అన్ని రకాలుగా చట్ట ప్రకారం వినియోగం చేయకూడనటువంటి స్థలాల్ని పేదవాళ్ళకి స్థలాలని చెప్పి మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాం ఇవాళ ప్రకాశం జిల్లాలో పదమూడు వందల ఎకరాలు మైనింగ్ ల్యాండ్ని మైనింగ్ భూములో సెంటు స్థలం అని చెప్పి పేదవాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లాలో ఇష్టారీతిన అక్కడ కూడా పదిహేను వందల ఎకరాల పైన కర్నూల్లో వినియ నివాస యోగ్యం కానిటువంటి స్థలాల్ని అక్కడ ఇచ్చారు కొండ భూములు తూర్పుగోదావరి జిల్లాలో ఆవ భూములు మళా భూములు చెరువు శిఖరం భూములు ఇలాంటి పనికిమాలని అన్నిటిని ప్రభుత్వ భూముల్ని పేదవాళ్ళకిచ్చి మేము ఏదో లక్షల మందికి సెంటు భూములు ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం మభ్య పెడతా ఉంది ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి రాష్ట్రంలో జరిగినటువంటి పూర్తి పేదవాళ్ల భూముల మీద కొట్టు వేసినటువంటి వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అడ్డగోలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచేసిన దాని మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిపిఐ ఎంక్వైరీకి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రతిపక్షం తీసుకొచ్చినటువంటి సమస్యల్ని కానీ ప్రజలు మేధావులు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు తీసుకొచ్చినటువంటి అంశాలను కానీ ఎక్కడా పరిగణలో తీసుకోకుండా కేవలం ఆదాయం కోసం కమిషన్ల కోసం వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొట్టేయడం కోసం ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ ఉంది కరోనా సమయంలో పేదవాడికి పని లేక ఇబ్బంది పడతా ఉంటే పేదవాడికి కడుపు నిండేది కూడా కష్టమైపోతే ప్రభుత్వం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ధన దాహంతో వేల కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడు వందల కోట్ల రూపాయలు కృష్ణా జిల్లాలో ఆరు వందల కోట్ల రూపాయలు అడ్డగోలుగా వీళ్ళే పది లక్షలకి పదిహేను లక్షలకి రైతుల నుంచి అగ్రిమెంట్లు చేపించుకోవడం వీళ్ళే మళ్ళా ప్రభుత్వానికి డెబ్బై లక్షలకి ఎనభై లక్షలకి తొంభై లక్షలకి అంపి ఆ డబ్బులు రైతు ఖాతాల్లో నుంచి మళ్ళీ వీళ్ళే తరలించుకున్నారు వీళ్ళ అకౌంట్లకి మార్చుకున్నారు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమి బ్యాంకులో తనఖా ఉన్నటువంటి భూమిని కూడా ప్రభుత్వానికి అమ్మేసి బ్యాంకులోనో డాక్యుమెంట్లు ఉన్నాయి అది ఆ కొనుగోలు చెల్లదు కానీ ప్రభుత్వానికి డబ్బుని ప్రజల డబ్బుని అడ్డగోలుగా దోచేయటం కోసం నిస్సిగ్గుగా ఎక్కడా ఈ పనులు చేయడానికి ఈ ప్రభుత్వం భయపడతలా ఇష్ట రీతిన వీళ్ళు బ్యాంకులో తనఖా పెట్టిన భూమిని కూడా కొట్టేసి ప్రభుత్వానికి డబ్బులు చెల్లించారు బ్యాంక్ అధికారులు విస్తుపోయారు ఇదేంటండి మా దగ్గర తనఖా పెట్టిన భూమిని ప్రభుత్వానికి అమ్మటం ఏంటి ప్రభుత్వం దగ్గరికించి రైతులకు డబ్బులు వస్తే అక్కడ ఉన్నటువంటి నాయకులు కొట్టేట అర్థం పరిస్థితి అందుకనే చెప్తా ఉన్నాం అంతులేని అవినీతి పేదల ఇళ్ళ స్థలాలలో జరిగింది ప్రభుత్వం వెంటనే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వాలి సిబిఐ ఎంక్వైరీ చేయించాలి సిబిఐ దర్యాప్తులో ఏ రైతు ఖాతాలో ప్రభుత్వం జమ చేసిన డబ్బులు ఆ రైతు ఖాతా నుంచి అక్కడ ఉన్న ఎమ్మెల్యేకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికో ఎంత డబ్బులు వెళ్ళి మొత్తం నిజాలు బయటకు వస్తాయి మా దగ్గర ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఆధారాలు ఉన్నాయి ఏ ఎమ్మెల్యే వినికొండ ఎమ్మెల్యే ఏం చేశాడు తెనాల్ ఎమ్మెల్యే ఏం చేశాడు తండక ఎమ్మెల్యే ఏం చేశాడు అలాగే ప్రతి ఎమ్మెల్యే చిట్టా కూడా మా దగ్గర ఉంది ఈ ఆధారాలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే అనేక సార్లు తీసుకొచ్చినా ఎక్కడా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు దీని మీద ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందే మేము కూడా ప్రజల డబ్బుని కొట్టేసినటువంటి ఈ కుంభకోణంలో న్యాయ పోరాటాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది మీరు చిత్తశుద్ధి నిరూపించుకుంటే మీరు ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయో నిజాలను వెలుగు తీస్తే సరే సరే లేదు మీరు ఏదైనా ఎంక్వైరీ చేసిన పూర్తిగా సమాచారం అవటానికి తెలుగుదేశం పార్టీ రెడీగా ఉంది పూర్తి ఎంక్వైరీ జరగాలి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి ఎటువంటి ఒత్తిడికి లొంగకుండా ఉండాలనంటే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి సిబిఐ ఎంక్వైరీ ఇవ్వకపోతే మేము ఈ ఆధారాలు కూడా న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తాం ప్రజల డబ్బుకి కస్టోడియన్ గా ఉండవలసినటువంటి ప్రభుత్వమే ప్రజల సంపదని ప్రజల డబ్బుని వేల కోట్లు దోపిడీ పేదల ఇళ్ల స్థలాల పేరు మీద చేశారు కాబట్టి వీట్లన్నిటిని వీట్లన్నిటి మీద కూడా న్యాయ పోరాటం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం సిబిఐ దర్యాప్తు చేయమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం